సార్ సార్ చెప్పండి. వేరేది ఆఫీస్లో వర్క్ ఉంది, కట్ చేశాను. ఇప్పుడు పాస్టర్లు రేపులు చేస్తున్నారు కదా సార్, వాటి మీద షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను సార్. హలో హలో, హలో, అదే అదే. ఇప్పుడు సమాజంలో ఎవరైతే ఈ దేవుని సేవకుడు అని చెప్పి యేసు ప్రభు పేరు చెప్పి ఇలా పాస్టర్లు, చాలా చోట్ల అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి, కళ్ళ కట్టినట్టు చూపిద్దామని షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను సార్. ఓకే. మీరెంతకేంటి? మీరేంటి? నేనంటే ఎక్స్ క్రిస్టియన్. క్రిస్టియన్ లోంచి బయటకు వచ్చారు? అవును. బాసు, ఇప్పుడు చెప్పండి. పంత రేపులు అనేసరికి పంతులు చేస్తున్నారు, ఇప్పుడు స్వామిలు పంతుల మీద ఒక నిమిషం నేను చెప్తా, చేస్తున్నారు. నేను చెప్తాను సార్. పంతులు అమ్మాయిలు రేపులు చేసేటి అవన్నీ కూడా కొన్ని చోట్ల మనం అప్పుడప్పుడు సినిమాలలో చూస్తున్నాం. అమ్మాయిలు కూడా ఎన్నేసినాయి, సైట్ వేసినాయి, చాలా బ్రహ్మానందం పంతులుగా చోటు సినిమాలు వచ్చాయి. కొన్ని కూడా వచ్చేసాయి, ఇప్పుడు గోపాల గోపాల లాంటి మూవీస్. కానీ పాస్టర్లు చాలా చేసే చాలా చోట్ల జరిగాయి. నేను పాస్టర్ రేపు చేసినట్టు మనం ఒక్క సినిమాని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా లేదు. ఇది చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పంతులు చేశారంటే వాళ్ళు మేము సమర్థి వాళ్ళు చేసిన తప్పే. కానీ ఇక్కడ మనకు ఎక్కువ మెజారిటీ పరంగా అంటే చాలా చోట్ల జరిగినప్పటికీ పాస్టర్ రేపిస్ట్ గా ఒక్క షార్ట్ ఫిల్మ్ లేదు, ఒక్క సినిమా లేదు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు మన తెలుగులో అయితే. నాకు తెలిసి ఇండియాలో లేదు అనుకుంటున్నా, మన తెలుగులో అయితే ఎక్కడ అయితే పక్క లేదు. సరే, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది అయినా మనం కాపాడదామని దాని పరంగా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. తప్పేముంది సార్ ఇందులో? అంటే మీ మంచి పాస్టర్ అయితే మంచి వాళ్ళకైతే ఇది పని చేయదు. ఎవరైతే అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నా పాస్టర్ వాళ్ళ మీద తీస్తున్నాం అంటున్నా. ఇప్పుడు ఎవరు ఎవరి మీద తప్పు జరుగుతుంది? ఇప్పుడు అందరిలోనే తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, అవును, అందరిలో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగా ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళని నువ్వు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? టార్గెట్ ఏం లేదు సార్, వీళ్ళని ఏం టార్గెట్ కాదు. ఇప్పుడు వీళ్ళే ఎక్కువ, వీళ్ళ మీద ఇప్పటి వరకు ఒక్క షార్ట్ ఫిల్మ్ అని వచ్చిందండి. పాస్టర్ రేపిస్ట్ లాగా ఒక్క షార్ట్ ఫిల్మ్ ఒక సినిమా కానీ వచ్చింది ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఒకటైనా వచ్చిందా? వీళ్ళనే టార్గెట్ చేస్తున్నామా అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఏమన్నా కొన్ని వందల సినిమాలు వచ్చాయా, వందల షార్ట్ ఇప్పుడు ఫిల్మ్స్ వచ్చాయా? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తున్నాయి నాది కదా, పక్కన ఇలాగా పెట్టండి. ఇప్పుడు చాలా మంది గోపి గోపి డైరెక్టర్లు, అని. గోపిగా కాదండి సార్, ఇప్పుడు నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చేసాయి చాలా. గోపి చూసారా గారు, ప్రవీణ్ గారు? గోపి గారు, చెప్పండి మీరు చెప్పండి. ఒక కథ రాశారు కదండి, రాత్రి కొడుకుల రక్త ప్రోక్షణ కథ. అవునండి, రాత్రి కోడిగలు రక్త ప్రోక్షణం మీరు అండి. రాసిన అవునండి. కథకి ఈయన కొంచెం అబ్జెక్షన్ ఉందంట, ఒకసారి మీరు చెప్పండి కథ. మీరు మీరు చెప్పిన కథకు తీస్తున్నారు కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీగా ఆ కథ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది ఈయనకు చెప్పండి. అంటే ఇప్పుడు ఏమండి సార్, మీ పేరేంటండి? పాస్టర్ గారా మీరు, విశ్వాస అండి? నేను శ్రీరామ్ అండి. నేను శివుడే. కాలేదండి, నాకు అర్థం కాలేదు. మీరు శివుడు భక్తు? శివుడు భక్తుడా? శివభక్తుడిని. నా పేరు శ్రీరాము. పాస్టర్ మీద ఇప్పుడు మీరు క్రైస్తవులా హిందువులా? హైందవులని. హైందవులు అయినప్పుడు మన పాస్టర్ మీద తీసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటండి? పాస్టర్ మీద తీస్తే మీకు ప్రాబ్లం ఏంటని కాదు నేను అడిగేది. చాలా మంది కంటెంట్ ఏంటి అంటే రేప్ చేస్తున్న వాళ్ళ మీద తీస్తున్నామని చెప్పారు. ప్రవీణ్ ప్రవీణ్ మీకు మాట్లాడే ఇది లేదా? తన లైన్ కాదు మాట్లాడే ఇది కదా, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. కథ నేను రాశాను, అందుకే నన్ను గలిపాడు. మీకు కొంచెం ఆలోచన శక్తి తక్కువ ఉన్నట్టుంది, మీకు ఆలోచన శక్తి తక్కువ ఉన్నట్టుంది. కథ రాసింది నేనండి, డైరెక్షన్ చేసేది ఆయన. ఏం తక్కువ ఉంది? ఆలోచన 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 శక్తి మాకు మీకు తక్కువ ఉండి బట్టే ఇలా అడుక్కు దెంగి రోడ్డు మీద పడి ఇలా మనుషుల మీద వచ్చేసాడా? యహో వచ్చేసాడా? యహో వచ్చేసాడా? యహో వచ్చేసాడా? యహో లాంగ్వేజ్? యహో ఎవడరా కుజ్జాలని చెప్పడు నీ వచ్చేసాడు? యహో వచ్చేసాడ్రా? అరే అరే అరే, యహో వచ్చేసాడ్రా? యేసు లంజా కొడుకు మేం కాదురా, తండ్రి ఎవరో తెలియకుండా పుట్టినోడు యేసు. బాబు నేను ఏసు తండ్రి ఎవరో చెప్పు, ఇవన్నీ వద్దు. ఏసు తండ్రి ఎవరో చెప్పు నువ్వు, చాలు, నేను ఒప్పుకుంటాను. ఏసు తండ్రి ఎవరు? ఆడేవాడు ఈడేవాడో ఇవన్నీ నాకు అనవసరం. ఆడు నువ్వు, ఆడు మట నువ్వు కుడతాడు, నీ మట ఆడు. ఏసు మట నువ్వు కుడిస్తే మాకెందుకు చెప్తున్నావు రా? పోయి కుడిస్తే ఏసు మట మరియమ్మ పూకు నాకు మాకెందుకు చెప్తున్నావు నువ్వు? కాదురా, ఏసు గాడి కుత్తదేంగో మరియమ్మ పూకు నాకు నాకెందుకు చెప్తున్నావు రా నువ్వు? నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నీ పెళ్ళం పూకు, నీ తల్లి పూకు నాకు పోయి నాకెందుకు చెప్తున్నావు నువ్వు? నువ్వే కదరా ఫస్ట్ యెహోవా భాషతో నేను మంచిగా మాట్లాడా. నేను కాదురా, అరే లంజా కొడక, నీ అమ్మ పూకులో నా చుల్లి, నేను మంచిగా మాట్లాడా నా కొడక క్రైస్తవ లంజా కొడక. నీ అమ్మ, అరే లంజా కొడక, నీకు క్రైస్తవు నుంచి ఎప్పుడు దమ్ము లేనప్పుడు ఎందుకు కాల్ చేసావురా?
నేను అడిగేది నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకునే తమ్ము లేనప్పుడు నువ్వు మాకెందుకు కాల్ చేసావు? అరే 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 ఇక్కడ మాట్లాడుతుంది యెహోవా ఎవడేందని నాకు తెలుసురా. నేను నిన్ను అడుగుతుంది ఒకటే, నువ్వు క్రైస్తవుడు అయి ఉండి నువ్వు చెప్పుకునే దమ్ము లేనప్పుడు మాకెందుకు కాల్ చేసావు? లంజా కొడుకు ఒరే ఏసు కదరా, లంజా కొడుకు వాడేవాడో దెంగితే పక్కన దెంగితే పుట్టింది ఏసురా బాబు. ఏం కాదురా చెప్పుకుంటున్నావు నువ్వు? అరే 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 ఏంద్రా బాబు, ఈయన ఒక నిమిషం విను, వాడు ఎవడో నేను చెప్పేదినరా, వాడెవడో దెంగితే పుట్టినోడు కాదురా. రాముని మాట గుడ్డాక కాదురా, నీ అమ్మ పూకు పెట్టుకున్నా వాట్సాప్ డిపి, నీ అమ్మ పూకు పెట్టుకున్నా వచ్చి ఆకులు దండి ఏం మాట్లాడతారు అసలు మీకు? అరే మీరు బైబుల్ చదివి మీ మైండ్ అంతా దొబ్బి నువ్వు మాట్లాడే విధానమే కారణం రా. లేదు నాకు అవి వాడొద్దా మాటలు. మరి నువ్వు దేనికి సంబంధించిన మాటలు నా దగ్గర వాడొద్దు. మరి ఏ సలంజా కొడుకు అని చెప్పు మాకు ప్రశాంతంగా ఉంటది. ఎవరు ఏసు లంజా కొడుకు అని చెప్పు. నువ్వు సన్నాసు లంజా కొడుకు కాబట్టి ఎవరు? అదేరా నువ్వు ఏసు లంజా కొడుకు అని మాట్లాడలేనాడు. నువ్వు ఎవడరా మరి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాతో? నేను ఎవరిని తిట్టను, నీ హైందవ దేవుడిని లంజా తిట్టు. నీ అమ్మని తిట్టుకోరా, నీ అమ్మని తిట్టుకో, నీ అయ్యని తిట్టుకో, మాకెందుకు ఫోన్ చేసావురా? కొద్దిగాడు నేను కాదురా, ఏసు కొద్దివాడు పెళ్లి కాలేదు వాడికి ఏసుకి. ఆడెవడో నీకు ఎందుకురా? ఆడెవడు వాడు మంట కుడుకుతా, వాడు మంట కుడవడానికే కదరా నువ్వు వచ్చింది. నీ అమ్మ దింగేటాడు కాదురా వాడు, వాడు మట కూడా వచ్చావు. ఏసుగాడు వచ్చేసి క్రైస్తవులు పూకు అందరు నాకుతున్నాడు. ఏసుగాడు వచ్చి క్రైస్తవులు పూకు నాకుతున్నాడు, తెలుసుకొని కూర్చున్నారు క్రైస్తవ. నీ అమ్మ పూకు కూడా నాకుతాడు ఏసుగాడు, నాకిచ్చుకో పోయి మీటి తీసుకెళ్లి ఏసుగాడు మీటి తీసుకెళ్లి నీ అమ్మ పూకు నీ పెళ్ళం పూకు నాకించు లజ్జా పడకాని. మీరందరూ ఏం చేసుకున్నా నాకు అనవసరం. నీ అమ్మని తెంగాల వచ్చి, నీ కూతురు తెంగ నీ పెళ్ళని తెంగారా లంజా పడక. అదే అడుగుతుంది నా కొడక అని లంజా కొడక. నీ అమ్మని తెంగ నా కొడక కష్టపడింది లంజా కొడక. మీకు కాదురా నా కొడక, మాకెందుకు కాల్ చేసావు? కాదురా నీ పెళ్ళాన్ని తెంగాలంటే చెప్పరా, వచ్చి దెంగుతాను నేను. నీ పెళ్ళాన్ని తెంగాలంటే వచ్చి దెంగుతా. ఏ ఇండైరెక్ట్ మాటలు ఎందుకు? అదే అదే ఇండైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోవడం? నీ పెళ్ళాను నీ తల్లిని వచ్చి దెంగాలంటే దెంగుతాను నేను, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఫోన్ చేసి మాకు కూతురు తిట్టి, మేము నీ పిల్లల్ని నీ పిల్లల్ని తిట్టి ఎందుకురా ఇది? కాదురా నీ అమ్మ కరెక్ట్ గా పుట్టుంటే నీ అమ్మని తిట్టించావు మా చేత. నీ అమ్మ ఎవరితో తెంగించుకుంటేనే నువ్వు పుట్టావు కాబట్టి మీ అమ్మని తిట్టించాలని మా దగ్గరికి వచ్చావు నువ్వు. ఎటువంటి కాన్సెప్ట్ పెట్టుకోకుండా నువ్వు క్రైస్తవుడువా హిందువు అని చెప్పుకునే దమ్ము కూడా నీకు లేదు. నీ అమ్మని అమ్మ నా పూతులు మా చేత తిట్టించడానికి వచ్చావు నువ్వు. మీ అమ్మ చేసుకున్న పాపం అది. మీ అమ్మ ఎవడి పోయిన జన్మలో ఎంతమందితో తెంగించుకుంటే ఆమె కడుపు నువ్వు పుట్టావు. అర్థమైందా లంజా కొడక? నీ అమ్మ ఏడుస్తుంది ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది చూడరా పోయి, ఎందుకంటే వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నావురా కొడక. నువ్వు నా కడుపును పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానని మీ అమ్మ ఏడుస్తుంది ఇంట్లో కూర్చొని. పోయి ఒకసారి చూడు మీ అమ్మని చూడు, చూడరా లంజా కొడక నీ అమ్మ ఏడుస్తుంది చూడరా పోయి. అరే నా కొడక నాకు కడుపును ఎందుకు పుట్టావురా, నన్ను ఎందుకు అమ్మ నా పూతులు దింగిస్తున్నావు వాళ్ళ చేత, నేనే తప్పు చేశానని మీ అమ్మ రోధిస్తుంది. మిమ్మల్ని లంజా అన్నందుకు మిమ్మల్ని రోధిస్తుంది అనిపిస్తుందా? అవునరా నాకు మా అరే నేను మీకు కాల్ చేసావు, నువ్వు మాకు కాల్ చేసావురా నా కొడక? అరే అరే లంజా కొడక నేను చెప్పింది, నువ్వు నాకు మాకు కాల్ చేసావు, నేను మీకు కాల్ చేశానా? ఏరా మాట్లాడ కాదురా, మాట్లాడటానికి కనీసం నీతి జాతి కూడా లేదు ఏమిరా నీ దగ్గర? నీది ఒక బతుకు కాదురా, నువ్వు మాకు కాల్ చేసావు, నేను మీకు కాల్ చేశానా? చెప్పరా చెప్పరా నీతి జాతి లేని లంజా కొడక అని చెప్పరా. నువ్వు మా కాల్ చేసావా, నేను మీ కాల్ చేసి నువ్వు నాకు కాల్ చేసావా, నేను నీకు కాల్ చేశానా? నేను నీకు చేయలేదురా. అవునరా కాదురా, లంజా గుద్ద కొవ్వెక్కి కాల్ చేసావా ప్రవీణ్కి? ఏరా నీ అమ్మ పూకు బాగా బలిసిందా దింగించుకోవడానికి? ఏరా నీ అమ్మని తిట్టించడానికి సిగ్గులేదురా? నీ ముడ్డి గడిగి నీకు అన్నం పెట్టి నోట్లో నీ అమ్మని తిడుతుంటే సిగ్గులేదా లంజా కొడక నీకు? నీకేం పని నువ్వు క్రైస్తవుడు కాదన్నప్పుడు నువ్వు మాకు కాల్ చేయాల్సిన అవసరం ఏంట్రా? నీ అమ్మని తిట్టించడానికి ఫోన్ చేసావా? నీ అమ్మని తిట్టించాలంటే నీ అమ్మ పూకులో రాడ్డు పెట్టు కాల్చి ఎర్రగా, అప్పుడు నీ అమ్మకు సిగ్గు వస్తుంది ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని. నీ ముట్టుగడికి మీ అమ్మ